అయితే ఈ ఇద్దరు మధ్యలో ప్రధాన పోటీ ఉంటుందనే ప్రచారం ఉంది. ఇక్కడ కాల్చి చంపడానికి ప్రయత్నించినటువంటి రెడ్డియా నాయక్ బిడ్డ దూద్దండరాలా? భారతీయ జనతా పార్టీ ఉనికి అంతగా ప్రభావం చూపెడుతుందా? మీరు సీనియర్ జర్నలిస్ట్, ఆ క్వశ్చన్ అడగకూడదు. ఆయన ఎన్నికలప్పుడు మాత్రమే ఆయన ప్రజల్లోకి వస్తాడు. చిల్లర విషయాలు నేను ఈ దీనికి మీరు సూటిగా సమాధానం చెప్పండి. కేసీఆర్ దగ్గర ఎన్ని అసలు అర్హత లేకున్నా పదవులు పొంది ఆయనను తన్నిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ముఖం మీద, మరి దాన్ని మీరు ఏ విధంగా ఎదుర్కోవాలనుకుంటాను? మీరు ఇది గుంజాలని అడిగినారు. ఇప్పుడు మీరు ఇంకోటి కూడా ఉంది. దీంట్లో ఏముందంటే రెండవసారి కూడా అదే తెలంగాణ ద్రోహి కవితకు టికెట్ ఇచ్చినా నేను కామ్గానే ఉన్నా. ప్రజల మధ్య ఉండే మనిషి కాదు. కేసీఆర్ నన్ను మోసం చేసిండు. నేను ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ కాలే కేసీఆర్ కొడుకుల మీద. నమస్తే, మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన వ్యక్తితో ముఖాముఖి కార్యక్రమాన్ని స్వీకరిస్తున్నాం. వారు మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులుగా 5 సంవత్సరాలు పనిచేసి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు చేరువగా ఉన్న ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ సార్తో మనం ఉన్నాం. వారు ప్రొఫెసర్గా ఎన్ఎస్ఎస్ జిల్లా ప్రోగ్రామ్ ఆఫీసర్గా రిటైర్డ్ అయి రాజకీయాల్లో చేరి వారు ఎంపీగా పనిచేసి ఇప్పుడు తిరిగి భారతీయ జనతా పార్టీ నుంచి మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇప్పుడు వారితో మనం ముఖాముఖి కార్యక్రమంలో ఉందాం. సార్ నమస్తే. సార్, మీ ప్రచారం ఎలా కొనసాగుతుంది? వెళ్ళిన దగ్గర మంచి స్పందన ఉంది. అంటే ముఖ్యంగా ఒక వ్యక్తి పైన ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ దేశానికి ఎవరైతే ఒక సుస్థిరమైనటువంటి పాలన భద్రత ఇవ్వగలుగుతారో వారికే ఓటేయాలనేటువంటి సమాధానం వస్తుంది. ప్రచారంలో లోపం లేదు. బూత్ అధ్యక్షులుగా ప్రధానమంత్రి గారే ఒక బాధ్యత ఇచ్చి బూత్ అధ్యక్షులే దేవతలు అన్నట్టుగా మాట్లాడారు. ఎందుకంటే బూత్ అధ్యక్షులే సంధానం చేయాలి. ఒక 750 మంది ఎలక్షన్ ఓటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని తరచుగా వాళ్ళు కలవాలంటే అదే సిద్ధాంతం నుంచి దాదాపు ఎన్నికలు స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే నేను పార్టీలో 8th మహాశివరాత్రి మార్చిలో వచ్చాను, ఎలక్షన్ అయినప్పటి నుంచి ఇక్కడ ఉండేటువంటి మీకు అందరికీ తెలిసి ప్రాంతంలో బీజేపీ పార్టీ గతంలో అధికారంలో లేదు. ఏది అధికారంలో ఉంటే అక్కడనే ప్రజలు కూడా ఉంటారు అనేది మనకు అంత సంస్థ కొంచెం బలపడి ఉంటుంది. ఎందుకుంటుంది అంటే ఒక దౌర్భాగ్యమైనటువంటి ఇది కదా వ్యవస్థ. ఇది 100 కోట్లు 50 కోట్లు ఒక ఎమ్మెల్యేని గెలిపించుకుంటే మనతోనూ 10-20 మంది ఉంటారు. కానీ వీళ్ళు ప్రజలలో ఉండరు. వాళ్ళు ఆ పార్టీ ఆ మనుషులు ఉన్న రోజులే ఉంటారు. కానీ భారతీయ జనతా పార్టీ అట్లా కాదు కదా. ఈ దేశం కొరకు పుట్టిన పార్టీ. 44 సంవత్సరాల జీవితకాలం ఉండేట్టు జీవితం కొనసాగినటువంటి పార్టీ. ఇప్పుడిప్పుడే ఈ తెలంగాణ మోడీ గారి నాయకత్వంలో దక్షిణ భారతదేశంలో ఒక అనూహ్యమైనటువంటి గాలి అంటాం కదా, గాలి వీస్తూ ఉంది. అందుకోసం నేను ఎక్కడికి పోయినా ఏ ప్రచారంలో చేసినా అసలు మీరు సార్ పరిస్థితి ఎట్లా ఉంది, మేము తెలంగాణలో సబండ వర్ణాల సహకారంతో తెలంగాణ తెచ్చుకుంటే ఆ తెలంగాణ మనోభావాలను దెబ్బతీసి ఒకే కుటుంబం బాగుపడింది. అందుకోసమే కేసీఆర్ను దించడానికి మేము టీఆర్ఎస్ పార్టీని నుంచి తొలగించాలనే దగ్గరగా ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం తప్ప మేము కాంగ్రెస్ పార్టీకి కాదు. వేసినప్పుడు ప్రజలు ప్రమాణం చేసి చెప్పినాం, ఈసారి మేము సార్వత్రిక ఎన్నికల్లో మోడీ గారికి ఓటేస్తాం. ఓకే సార్, ఇప్పుడు మీరు అనేది వాస్తవం కరెక్టే. కానీ ఇప్పుడు ఇక్కడ ఇద్దరు ఉద్దండులు పోటీ చేస్తుందనే ప్రచారం ఉంది. అంటే కేంద్ర మాజీ మంత్రిగా కోరిక బలరాం నాయక్, అలాగే సిట్టింగ్ ఎంపీగా మాలోతు కవిత. మీరు గతంలో అంటే కవితకు ముందు బీఆర్ఎస్ నుంచే ఎంపీగా పోటీ చేసి గెలిచిండ్రు, పోయినసారి ఖాళీగానే ఉంది. అయితే ఇప్పుడు ఆ ఇద్దరు ఉద్దండుల మధ్య మీరు సౌమ్యులు, మీరు రాజకీయం కాకుండా ముందుగా మీరు ఒక ప్రొఫెసర్గా ప్రజల్లోకి వచ్చిన వాళ్ళు, ఉన్నవాళ్ళు, రిటైర్డ్ అయిన వాళ్ళు, ఒక 5 సంవత్సరాల పాటు మీరు అందరికీ కనపడే అభివృద్ధి కొంత అయితే కనిపించిన అభివృద్ధి కొంత కూడా చేసుకున్నారు. అయితే ఈ ఇద్దరు మధ్యలో ప్రధాన పోటీ ఉంటుందనే ప్రచారం ఉంది, మరి దాన్ని మీరు ఏ విధంగా ఎదుర్కోవాలనుకుంటున్నారు? ఉద్దండులు అంటే అర్థం కానీ దేంట్లో ఉద్దండులు? ఇద్దరు అంటే పలుకుబడిలో కానివ్వండి, దేంట్లో ప్రచారంలో కానివ్వండి. మళ్ళీ ఇది ప్రచారం పలుకుబడి అనేది ఇప్పుడు లేదండి ఎలక్షన్లో. ఈ ఎలక్షన్లో ఎవరు ముఖం చూసో డబ్బు చూసి వేసే పరిస్థితి లేదు. ఓకే, వాళ్ళు నన్ను పోల్చుకుంటే దేంట్లో ఉద్దండులు? ఎడ్యుకేషన్లో ఉద్దండులా, లేదా నేను చేసిన అభివృద్ధిలో ఉద్దండులా,
నేను నా జాతికి చేసిన దాంట్లో ఉద్దండులా, నేను సమాజానికి చేసిన దాంట్లో ఉద్దండులా, ఈ తెలంగాణ తెచ్చిన బిడ్డను ఏ ట్రాక్ మీద నేను పడుకొని ఉంటే ఇక్కడ కాల్చి చంపడానికి ప్రయత్నించినటువంటి రేడియా నాయక్ బిడ్డది ఉద్దండరాలా, ఇక్కడ ఉండేటువంటి రాళ్ల సాక్షిగా మమ్మల్ని చంపడానికి ప్రయత్నించినటువంటి కవిత ఉద్దండరాలు, తెలంగాణ ప్రజలు ఓటేకపోతే తీసుకుపోయి ఆంధ్రలో కలుపుతానన్న బలరాము ఉద్దండులు. ఉద్దండులు అంటే ఏంటి సార్, దాని మీనింగ్ ఏది? ఒక్కటి వాళ్ళ జీవితంలో ఇది నేను నా జాతి కొరకు, నా దేశం కొరకు పార్లమెంట్లో ఎన్నిసార్లు మాట్లాడినా నిజంగా నేను మొగనే ఉద్దండులు అని చెప్పుకునే వాళ్ళు ఉండాలి. నేను చెప్పుకుంటా ఈ తెలంగాణకు రావడంలో నా పాత్ర ఏముందో మీకు తెలుసు, సమాజానికి తెలుసు. నా పేరే ఉద్యమ యోధుల జమానదార్. ఎక్కడున్నారు వీళ్ళు, ఉద్యమంలో ఎక్కడున్నారండి? ఏం మాట్లాడేరు? ఎవడన్నా ఒక సొయి ఉండి నాకు ఈ తెలంగాణ కావాలి, నా తెలంగాణ భావజాలం మేము జయశంకర్ ప్రొఫెసర్ జయశంకర్ గారితో చేతిలో అడుగులు అడుగు వేసి పనిచేసినటువంటి చరిత్ర మాకు ఉంది. ఉద్దండులు ఉంటే మేమే ఉండాలి తెలంగాణలో. ఏ వీళ్ళనెవడు ఉద్దండులు అంటారండి? ఏం చేసారు 10 ఏళ్ళు 5 ఏళ్ళు? కవిత గారు ఉండొచ్చు, వాళ్ళ సామర్థ్యం వాళ్ళకు ఉండొచ్చు, నేను వాళ్ళని తీసేయడం లేదు. ఏం చేసిరో బొందల గడ్డ దవ్విని కాదండి, ఇద్దరు కలిసి నీ మైబాద్రు ఎవడన్నా ఒక బొందల గడ్డ తవ్వుతారా? ఈ సీతారామ నాయక్ ఎన్ని చేసిండు, ఎన్ని ఫ్లైఓవర్లు కట్టించినా, ఎన్ని ఆర్యుబీలు తీసుకొచ్చినా, అసలు ఆ 30 సంవత్సరాల చరిత్ర ఉండేటువంటి మీరు టోర్నకల్లో పోయి అడగపోండి, నేను చేసినటువంటి చరిత్ర ఎందుకు? 30 సంవత్సరాలు ఏదో ఒకటి ఇది మేము చేసినామని తండ్రో బిడ్డ చెప్పుకునేటువంటి ఆ స్థాయిలో ఏం చెప్పుకోలేదు. కనుక నేను ఉద్దండులు కాదంటున్నా. చిన్న చిన్న ఇప్పుడు ఈ స్థానిక ఎన్నికలు జరుగుతూ ఇంటి కూడా నల్లలేదు, ఇక్కడ ఇది కావాలి, అక్కడ నాకు లైట్ కావాలంటారు. కానీ జరిగే ఎన్నికలు ఉద్దండులకు జరుగుతున్నాయి ఎన్నికలు. అందులో ఉద్దండులు పార్లమెంట్లో 120 క్వశ్చన్స్ వేసి 35 సార్లు మాట్లాడినా కదా. ఎవరిని రామప్పకు చరిత్ర 70 సంవత్సరాల రామప్ప స్వతంత్ర భారతదేశంలో ఎవరండి మాట్లాడింది? ఇక్కడ ఎంతోమంది ఎంపీలు అయినారు కదా, ఎన్నడన్నా నీ ములుగు నీ మైబాద్ పేరెత్తి రా పార్లమెంట్లో. రామప్పను ఎందుకు గుర్తు చేయలే? 3 సార్లు మాట్లాడినా. నిన్న ఇక్కడ వచ్చిన మంత్రి కూడా ఈ నాయకి చేసిండు, మా ప్రభుత్వం నుంచి ఇది తీసుకున్నాడు అని చెప్పిండు కదా. ప్రాంతీయ పార్టీలో ఉన్న వాళ్ళని పేర్లతో సహా చెప్పిండు కదా. గిరిజన యూనివర్సిటీ తీసుకొచ్చిండు అని చెప్పిండు కదా. ఇవి ఏం చిన్న చిన్న మాటలు కాదు కదా. ఇప్పుడు మీరు స్థానికంగా వాళ్ళని గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి ఇది తీసుకొచ్చేటువంటి శక్తి ఏమనకన్నా ఉన్నదా? వీళ్ళను నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎవరు నాకు ఉద్దండులు కాదు. నాకు నేను చెప్పుకో బతుకునేటువంటి శక్తి నాకుంది. నేను తెలంగాణ ఉద్యమకారుని, ఒక 12 సామాజిక సేవలో 12 అవార్డులు ఉన్నటువంటి వాడిని. నేను ఒక 18 వర్క్స్ చేసిన ప్రాంతీయ పార్టీలో ఉండి మోడీ గారిని మెప్పించి రిక్వెస్ట్ చేసి చరిత్రలో నుంచి ఉండేటువంటి పనులు చేసినటువంటి నేను నన్ను ఈ ప్రజలు ఆదుకోవాలని కోరుతా ఉన్నాను. నన్ను మీరు ఒకటి అన్నారు, 5 నాకు కేసీఆర్ మీరే సాక్ష్యం, మీరు అది బయటికి తీస్తలేరు, నా దగ్గర వీడియో ఉంది. 2018లో సీతారాం నాయక్ ఒక శక్తి, ఒక వ్యక్తి కాదు శక్తి. మీరు మళ్ళీ ఇన్నని 5 లక్షల ఓట్లతో గెలిపించి పార్లమెంట్కి పంపిస్తే నీ రిజర్వేషన్ ఎట్లా రాదో నేను చూస్తానని చెప్పలే కేసీఆర్ గారు మీతో మాట్లాడినా లేదా అని ఏం చేసిండు? ఏం చేసిండు? వెంటనే ప్లేట్ ఫిరాయించి తెలంగాణ ద్రోహికి టికెట్ ఇచ్చి నన్ను ఏడిపించి, లేదు నాయక్ గారు మీకు మీరు ఒకసారి పోయొచ్చారు, ఇక రేపు మనదే ప్రభుత్వం వస్తుంది, ఆ ప్రభుత్వంలో మీరు ఎక్కడో ఉంటుంది అన్నాడు. 5 సంవత్సరాలు ఒక ప్రభుత్వంలో ఉండి నన్ను అవమానపరిచింది మీరు అందరు చూస్తలేరా? నేను ఏమి ఇప్పుడు మార్చినటువంటి నాయకులు ఉన్నారే, కేసీఆర్ను మొత్తం వాడుకొని కేసీఆర్ని దోపిడీ చేసి కేసీఆర్ దగ్గర ఎన్ని అసలు అర్హత లేకున్న పదవులు పొంది ఆయనను తన్నిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ముఖం మీదకి వెళ్ళి. కానీ సీతారాం నాయక్ అట్లా పోలే. 2వసారి కూడా అదే తెలంగాణ ద్రోహి కవితకు టికెట్ ఇచ్చినా నేను కామ్గానే ఉన్నా. కానీ నా శక్తియుక్తులు గ్రహించినటువంటి మోడీ గారు కిషన్ రెడ్డి గారిని పంపించి ఒక దేశ ప్రధానమంత్రి, ప్రపంచంలో ఒక చరిత్ర సృష్టిస్తున్నటువంటి ప్రధానమంత్రి సీతారాం నాయక్ని తీసుకోండి, ఆయనకు ఆ శక్తియుక్తులు ఉన్నాయి, 700 గిరిజన తెగలు ఉన్నాయి దేశంలో, ఆ వాయిస్ వినిపించేటువంటి శక్తి ఆయనకు ఉన్నదంటే నన్ను కిషన్ రెడ్డి గారు నా ఇంటికి వచ్చి ఏ గిరిజన యూనివర్సిటీ తీసుకొస్తే ఆ గిరిజన యూనివర్సిటీ శంకుస్థాపనకు నన్ను పిలిచి నన్ను పాటలో ఆహ్వానించి నాకు పనిచేసే అవకాశం ఇచ్చింది. ఎందుకంటే మోడీ గారు నేను కరెక్ట్ డిసిషన్ తీసుకున్నా. కేసీఆర్ను మోసం చేయలే, కేసీఆర్ నన్ను మోసం చేసిండు, బీఆర్ఎస్ పార్టీ నన్ను మోసం చేయలే. టీఆర్ఎస్ పార్టీ మా తల్లి లాంటిదండి. ఓకే, మా తల్లి నా తల్లి. మేము మా ప్రాణం పోయిన టీఆర్ఎస్ నుంచి పోయేవాళ్ళం కాదు. నువ్వు టీ తీసేస్తీవి, దానికో బీ తలిగితీవి, ఏం సమతి అది? ఎవరిని అడగాలి? ఎందుకు తెలంగాణ ప్రాణం తీసినావు, తీసినవా లేదా చెప్పమనండి.
నేను ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ కాలే కేసీఆర్ కేసీఆర్ కొడుకుల మీద. ఎందుకు కాలేదంటే ఏదో అంటారు కదా, నేను ఒక ప్రొఫెసర్ని, నాకు ఒక అవకాశం ఆడ వచ్చింది. ఆ అవకాశం వచ్చినప్పుడు కూడా ఆయన ఏమన్నాడు, ఈ సీటు నువ్వు గెలవవు, ఎంపీ గెలవవు అన్నాడు. నేను మళ్ళీ చెప్తున్నా, అయ్యలా విర్రవీగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, మా ఏడు ఎక్కడికి గెలిచింది, నువ్వు ఐదు, ఆ గెలిచిన సీట్లు నువ్వు గెలవలే, కేసీఆర్ మీద కోపంతో నీకు అవకాశం ఇచ్చారు, ఓటు భద్రాచలం బీఆర్ఎస్ గెలితే దాన్ని కొనుక్కుంటేవి, అయితే ఈ 7 సీట్లు ఉంటే నువ్వు గెలిచినట్టేనా, అట్లయితే నేను ఒక సమాధానం చెప్తా, ప్రజలు గమనించాలి. 2014లో నాకు టికెట్ ఇచ్చినప్పుడు 7 నియోజకవర్గాలు 6 7 5 నియోజకవర్గాలు టీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. నేను ఏ పార్టీ నుంచి పోటీ చేస్తే టికెట్ ఓడిపోయింది. మరి ఇద్దరు గెలిచిందా కానీ నేను గెలిచిన, ఇలా ఆ 7 కాదు 14 తెచ్చిన నేనే గెలిచి. అంటే ఇప్పుడు ఆదివాసీ గిరిజనుల్లో అంటే లంబాడాల్లో భారతీయ జనతా పార్టీ ఉనికి అనేది అంత అంటే పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటుంది. మరి ఆదివాసీ గిరిజన ప్రాంతాలు అంటే ఎక్కువ స్థానాలు వాళ్ళే ఉన్నాయి కదా, అందులో అధికారం కూడా కాంగ్రెస్కే ఉంది. మరి భారతీయ జనతా పార్టీ నుంచి సీతారాం నాయక్ సార్ పోటీ చేస్తుంది కదా, భారతీయ జనతా పార్టీ ఉనికి అంతగా ప్రభావం చూపెడుతుందా? మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి ఇక్కడ. తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర విడిపోయిన తర్వాత 33 గిరిజన తెగలు మిగిలినాయి. ఈ స్పష్టత మీకు ఉండాలి, కొంతమందికి అనుమానం కూడా ఉంది. 33 తెగలో ఒకే భాష, ఒకే ఆహారం, ఒకే వస్త్రధారణ ఉన్నటువంటి వాళ్ళు 7% అండి. వీళ్ళ జనాభా 10% రాష్ట్రంలో. ఓకే, 10% 7% వీళ్ళే ఉన్నప్పుడు మిగిలిన శాతం ఎంత అండి? 32 తెగలి 3% అయినా ఈ బంజారాలు ఈ ప్రాంతం సుఖంగా ఉండాలి, ఆదివాసీ బిడ్డలు మాకంటే వెనుకబడి ఉన్నారని, నేను ఎన్ని సమస్యలు వచ్చిన ఆదిలాబాద్లో కొట్లాడి ప్రాణాలు పోయినా నేను వాళ్ళని కూర్చోబెట్టి సంజాయించినటువంటి వ్యక్తిలో నేను ఒక్కరిని. ఏమైంది నీ బలరామ్ నాయక్, ఏమైంది ఈ ఉద్దండులు, ఎన్నడెందుకు మాట్లాడలేదు ఈ జాతి గురించి? తలలు పోతాంటే కూడా మీరు ఎందుకు భయపడ్డారు? ఆదివాసులు ఏమవుతారు అని, ఆదివాసులను ఆ రోజున వాళ్ళతో కూర్చుండి మాట్లాడితే తమ్మి 7% పోతే మీరు ఉండేది 3%. 3% రిజర్వేషన్ ఉంటాయా అండి? ఉంటాయా? ఎవడో కుహన మేధావులు, దరిద్రవు దిక్కుమాలినోడు ఏదో సమస్య పెట్టి లాభం పొందాలని మా పార్టీలో ఉండేటువంటి స్వయం బాబురావు గారు ఆ పని చేశారు. ఇవాళ ఆయన శిక్ష అనుభవించడం, ఆయన టికెట్ ఇవ్వలేదు. కారణం ఏంది? ఈ చికాకులు పెడితేనే కదా. 3% ఉన్న దాంట్లో 1% ఉన్నటువంటి ఆదివాసీ మిత్రులకు ఒక టికెట్ ఇచ్చారు కదండి. మహిబాద్లు ఆదిలాబాద్లు ఉన్నాయి 2 సీట్లు కదా, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులకు 2 సీట్లు. 40 లక్షలు ఉన్న లంబాడలకు 1 సీట్ ఇస్తే 3 లక్షలు ఉన్నట్టు ఆదివాసీ మిత్రులు కూడా ఒక సీట్ ఇచ్చారు కదా, ఇది ఏం జస్టిఫికేషన్ చెప్పండి? అయితే మేము కొట్లాడినామా? మేమేమంటాం ఆదివాసులకు బీజేపీ పార్టీ ఎందుకు ద్రోహం చేసి ఏ విషయంలో ద్రోహం చేసింది? మురుము గారిని తీసుకొచ్చి రాష్ట్రపతి చేశారు కదా, ఎందుకు చేయలేదు కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని రోజులు? అంబేద్కర్ను ఓడించింది మీరే కదా, మరి ఎందుకు బీజేపీ పార్టీని ఆడిపోసుకుంటారు? మేము మేధావుల్లో నాకు ఆ శక్తి ఉంది. నేను బీజేపీ పార్టీని ఎదిరించిన నేను ఎన్నోసారి కూర్చున్నప్పుడు మీరు మాకు రీఆర్గనైజేషన్ బిల్లులో పెట్టినా ఇవ్వకుంట మీరు రావద్దు, వస్తే మీకు ఇక్కడ అవమానం జరుగుతుంది అని చెప్పిన, మోడీ గారికి సవాల్ ఇచ్చిన ఆ రోజున, మళ్ళీ అదే రీఆర్గనైజేషన్ బిల్లులో ఉన్నది గిరిజన యూనివర్సిటీ ఇచ్చింది కదా, నీకు పాస్పోర్ట్ ఇవ్వలేదండి ఇక్కడ, ఎవరిచ్చిన ఇవన్నీ? అదే సార్, ఒకటి అంటే మీరు అనేటి అన్ని వాస్తవాలే కాదంటలే కానీ, ఇప్పుడు సీతారాం నాయక్ అనే ఒక ఎంపీ అభ్యర్థి కానీ గతంలో మాజీ ఎంపీ కానివ్వండి, ప్రజా సమస్యల మీద స్పందించరు, ప్రజల్లో ఉండరు, గెలిచినప్పుడు ఓడినప్పుడు ఎప్పుడైనా కూడా ప్రజల మధ్య ఉండే మనిషి కాదు, ఆయన ఎన్నికలప్పుడు మాత్రమే ఆయన ప్రజల్లోకి వస్తాడు అనేది ఒకటి ఉంది. ఈ దీనికి మీరు సూటిగా సమాధానం చెప్పండి. ఇప్పుడు మీరు ఇంకోటి కూడా ఉంది, దీంట్లో ఏముందంటే ఆయన పని చేస్తారు, ఆ పనిని చెప్పుకోలేడు అనేది కూడా ఉంది. ఇప్పుడు పని చెప్పుకోను నేను, పని మీరు ఉపయోగపడుతుంది కదా, తిన్నవాళ్ళు మీకు తెలుసు. ఓకే సార్, పొలిటికల్ ఇంపార్టెంట్ కదా, చిల్లర విషయాలు నేను వేసి బొక్కలు తింటే అన్న ఏదో మటన్ తింటే బొక్కల మెడలు వేసుకొని తిరిగా నేను చేయాలి. ప్రజలను ఎంపీలు ఉండరండి, మీరు సీనియర్ జర్నలిస్ట్, ఆ క్వశ్చన్ అడగకూడదు, ఆ క్వశ్చన్ నేను అడగకూడదు. నేను ఎంపీని, ఎంపీ ప్రజలకు ఎప్పుడు రాడు, అది రాసి పెట్టుకోండి. ఎవరైనా కానీ, నేనే కాదు ఏ ఎంపీ అయినా కానీ, 180 రోజులు పార్లమెంట్లో ఉంటాడు, 20-60 రోజులు ఏది టూర్లలో ఉంటారు. ఇంకొక దరిద్రం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రాంతీయ ఈ కేసీఆర్ గారు చేయబట్టి అరే ఎమ్మెల్యేలు మీరే రాజులు, ఓకే, సంస్థానాలు మీయే,
ఓ ఎంపీలు మీరు నా నేను ఏది చెప్తే మీరు గెలవాలి, వాళ్ళు పిలిస్తే మీరు పోండి లేకుంటే పోవద్దు అన్నప్పుడు మమ్మల్ని ఎవరు పిలుస్తారండి, ఏ ప్రజల్లో ఉంటారు? ఓకే ఓకే, మీరు ఇది గుంజాలనే అడిగినారు, చాలా తెలుగుగల సీనియర్ జర్నలిస్ట్ కదా, ఓకే ఇది రావాలనే గుంజారు. కనుక ఎంపీలు తిరగరు, ఎమ్మెల్యే కోడి పిల్లలా కాపాడుకొని ఉండాలి, కానీ వాళ్ళే కోళ్ళని కోసుకొని తింటారు కదా. ఏ కోడి ఉండాలో ఆ పిల్లలు వాళ్ళు అప్పటికప్పుడు ఫ్రై చేసుకుంటారు, ఏది దొరకకపోతే అప్పుడు పుట్టిన పిల్లలు కూడా కొనుక్కొని తినేవాళ్ళు ఉన్నారు ఈ సంవత్సరం. అందుకోసమే మనం ఓడిపోయేటటువంటి పరిస్థితి ఉంది. సీతారామ నాయకుని ప్రశ్నించే ప్రశ్నించే నన్ను తప్పు పట్టేది ఎవరి దగ్గర లేదు. నేను దానికి మీరు ఒకటే చెప్తా ఉన్నా, ఇందులో ఏ ఒక్క 10% వాళ్ళు పనిచేసుకుంటే నేను మీతో కలిసి ప్రచారం వాళ్ళకే చేస్తాను, మళ్ళీ చెప్తాను అని వాళ్ళని నేను వాళ్ళ శక్తి వాళ్ళ సామర్థ్యాలు వాళ్ళకు ఉన్నాయి. కానీ ఈ మానుకోటను నేనే పొందించినట్టు ఎట్లానండి? ఎవడన్నా నమ్ముతారా? నమ్మేటట్టు ఉండాలి కదా, ఇది కదా. ఏమైనా బొందలగడ్డ ఎందుకు తవ్వించారు? మీ పర్సంటేజ్ కొరకు కదా. ఎవడన్నా ఊరికి శోభ ఇస్తుందా అండి? నేను 58 కోట్లతో తీసుకొచ్చి శాంక్షన్ చేస్తే అది ఇక్కడ మీరు కట్టనీయలేదు. ఎమ్మెల్యేలే సుప్రీం కదా, సిగ్నల్ ఫ్లైఓవర్ సిగ్నల్. అరే ఇప్పటికీ నాకు 6 నెలల టైం ఆ బొందరగడ్డలో 100 మీటర్ల పక్క షాప్ చేయకపోతే రామారావు అని ఉన్నాడు, నేను ప్రతిదానికి సాక్ష్యం కూడా పెడుతున్నా. ఈఎన్సీ రామారావు గారికి ఫోన్ చేయండి, ఆయన తీసుకొచ్చి 100 మీటర్లు ఇక్కడ విష్ణు అని ఉంటారు ఒక ఆటోమొబైల్ షాప్, విష్ణువర్ధన్ రెడ్డి అని, మీరు వారిని అడగండి నా ఎంబడి ఎన్నిసార్లు పడ్డారు, ఎన్నిసార్లు రేటర్లు తీస్తే 100 మీటర్లు దీయించడం, ఇలా నలుగురికి ఉపయోగపడుతుంది. నాకు అవకాశం ఇస్తే బొందలగడ్డని కూడా కురిపిస్తా, మీకు ఫ్లైఓవర్ కూడా ఇస్తా. ఎవరండి భద్రాచలం నుంచి మీరు పోవాలంటే 8 కిలోమీటర్లు, ఏం దరిద్రమైన రోడ్డు ఉంది కదా, నేషనల్ హైవే దేలే, సీతారామ నాయకే కదా తెచ్చింది 230 కిలోమీటర్ల నేషనల్ హైవే. ఎవరు సాక్ష్యం? తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారిని అడగండి మీరు. ఈ సన్యాసులను ఎవరైనా అడిగితే వాడు ఏదో ఒకరు చెప్పేస్తారు. ఇప్పుడు 9 ఏళ్ళు అయినాక పిల్లలు పుట్టకుండా ఉండరు కదా, ఆ 9 ఏళ్ళు మోసి పనిచేసినటువంటి వాడిని నేను. తర్వాత మీకు ఏదైనా మా కర్మగాలి వాడు మాకు టికెట్ ఇయ్యక ఆ దరిద్రం మమ్మల్ని చుట్టుకోవడం వల్ల ఇలా సగం అభివృద్ధి ఆగిపోయింది ఇక్కడ. ఎన్ని పనులు నీ దగ్గర? కేంద్రీయ విద్యాలయం ఉంది, దాని బిల్డింగ్ కట్టిందండి, ఎవరు కట్టలే? నేను కదా దాన్ని మొదలుపెట్టిపోయింది. ఎవరితో నడిపిస్తున్నది? పార్ట్ టైంతో నడిపిస్తే పార్లమెంట్ ఒక రోజు మాట్లాడితే 18 మంది రెగ్యులర్ టీచర్లు వచ్చి పనిచేస్తలేరు. అడగండి మీ మహిబాద్ జనాలను. అందుకోసం అలాంటి వాళ్ళు ఏంటంటే సార్ కాళ్ళు పట్టుకునో గదులు పట్టుకునో డబ్బులు ఇచ్చి ఓట్లు అడగం, అడగడం కూడా అది నేరం తప్పది. అయ్యా నేను ఈ పని చేస్తా, నాకు అవకాశం ఇవ్వని అడుగుతున్నాను అంతే సార్. ఒకటి సార్, ఓకే, మీ గెలుపుకు ఈ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మీ గెలుపుకు నరేంద్ర మోడీ ఆధారం అవుతాడా, లేకపోతే మీరు చేసిన అభివృద్ధిని కూడా ప్రామాణికంగా సార్? ఇలా జరిగే ఎన్నికలు నిష్పక్షపాతంగా పార్టీలు ఉన్నా పార్టీలకు అతీతంగా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఒక వ్యక్తి మీద ఆధారపడి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది సీతారాం నాయకు ఇంకొక నాయకు ఎవరో కాదు. దానికి ఉడతాభక్తిగా మా దగ్గర ముగ్గురిని మీరు ఓటేసేటప్పుడు ముగ్గురిని చూస్తారు ఎవరికి వేయాలని. అరే ఈయన లంచగొండి కాదు, ఈయన ఓ డెకాయిడ్ కాదు, ఈయన కబ్జాదారు కాదు, ఈయన ఓ స్వామ్యుడు, ఈయన ఇంత పనులు చేసిండు అని ఏదైనా ఆ చిన్న ఉడతాభక్తిలాగా నాకేమైనా పనిచేస్తుందేమో. కానీ ఎలక్షన్స్ మోడీ గారు పేరు మీద నడుస్తున్నాయి, మోడీ గారే ఈ దేశానికి సుస్థిరమైనటువంటి పాలన ఇస్తే. ఇలా మాట్లాడింది చూసినా ఏం ఏంటి అది? ఆ వ్యక్తి ఏం ఆశ ఉందంటే ఏమో మనమని కొడుకుని ప్రధానమంత్రి ముఖ్యమంత్రి చేయాలని చూస్తున్నాడా? ఈ దేశం బాగా ఉండాలా, దేశంలో నేను ఉండాలి, నేను పోయినప్పటికి కూడా ఈ దేశం ప్రపంచ దేశాల్లో బాగుండాలి, విశ్వం లోపల దీని యొక్క ప్రతిభ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి మోడీ గారి పేరు మీదనే జరుగుతుంది. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏ కోణం ఎక్కడన్నా పోని ఒక అండర్ కరెంట్లా అది ఏది కనిపించకుండా మన ఎవరికి మనం పైన ఏదైనా వేస్తే కిందకి వెళ్ళి అండర్ గ్రౌండ్ వాటర్ పోయినట్టు ఓట్లు పోతున్నాయి సార్. నిన్న జరిగినటువంటి ఇలా కంప్లీట్ అయినటువంటి ఓట్స్లలో నాకు తెలిసినంత వరకు 80% ఓట్లు ఎంప్లాయీస్ అందరూ మోడీ గారికి వేశారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నా దగ్గర ఉన్న సమాచారం బట్టి వారందరికీ నేను ధన్యవాదాలు చెల్లిస్తున్నా. దీన్ని బట్టి మొదటి విడత మేము గెలిచినాం, రెండో విడత ఇక సందేహమే లేదు. ఎందుకంటే ఒక మేధావులు చదువుకున్న వాళ్ళు ఇచ్చినాక ఆ కుటుంబాలు ఎవరికే ఇస్తాయి? ఎవరికే ఇస్తాయి? 500 సంవత్సరాలు రాముని తొక్కిపెట్టినవే, ఏదో ఆ మాసేది దీవిళ్ళ పేరు మీద పెట్టినావు కదా, మరి ఇలా సమస్య ఎందుకు రాలేదు? అది నీవున్నప్పుడు ఎందుకు సమస్యలు వచ్చినాయి అంటే నువ్వు సామరస్యంగా నేను మొత్తం
లౌకికం నాది అది ఇది అన్నావు కదా, మరి ఆయనకు కూడా ఉంది కదా, ఎందుకు అయింది? ఎందుకు 500 సంవత్సరాల తర్వాత ఆ రాముని అక్కడ ప్రతిష్టాపించి ప్రపంచంలో ఆయన పేరు తెచ్చుకున్నాడు? ఏమైంది కాశ్మీరు? ఒక రావణ కాష్టంలా కాలుతున్నటువంటి కాశ్మీరియాల భూతల స్వర్గంగా తయారై ఉంది కదా. కాశ్మీర్ మేరా హయ ఇస్ దేశ్ మే అని చెప్పే మొగోళ్ళు ఇలా మీ దేశంలో పుట్టి ఉన్నారు కదా, ఎవడన్నా చెప్పుకునే శక్తి ఉన్నదా, వచ్చి కాల్ చేస్తారని భయపడ్డారు కదా, మరి ఆ 3 ఆర్టికల్ని ఉపయోగించి తెచ్చిండు కదా. అరే మంచి చేసినప్పుడు ఎవరనండి ఇవాళ నేను అది చూసి నేను నా మొత్తం నా ఏ భావం ఉన్నా అన్నీ చంపుకొని నేను ఇవాళ మోడీ గారి నాయకత్వంలో పనిచేయాలని సిద్ధపడి నేను వచ్చిన నేను ప్రజలను ఒకటే ప్రార్థిస్తున్నా. చివరిగా ఒకటి సార్, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా అంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీరు ప్రజల్ని అంటే ప్రజలకు చేసే అప్పీల్ ఏందో ఒకసారి ఫైనల్గా. నేను బీఆర్ఎస్ శ్రోతలకు నేను నమస్కరించి చెప్తున్నా, మీ ఓటు నాకేయాలనే మిమ్మల్ని అడిగే అధికారం నాకుంది, హక్కు నాకుంది. నేనేం మోసం చేయలే కేసీఆర్ను. కేసీఆర్ దగా మోసం చేసి నన్ను అన్యాయం రాజకీయ జీవితంలో నన్ను 5 సంవత్సరాలు తొక్కిపెట్టిండు. కనుక మీరందరు నాతో పోరాడినటువంటి వాళ్ళు, తెలంగాణ తెచ్చినటువంటి వాళ్ళు, ఇప్పటికే బుద్ధి చెప్పిండు, మరోసారి బుద్ధి చెప్పండి. ఆ కవిత కేసు ఏం చేస్తారో మీరు ఒకసారి ఆలోచించండి. ఆ బలరాం కేసు నామీకు జరిగే లాభం ఏమి లేదు. కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ మీరు మోడీ గారిని ఈసారి ఆదరిస్తున్నారనేది అందరికీ తెలుసు. కనుక తప్పనిసరిగా పువ్వు గుర్తు మీద వేసి 13వ తారీఖు నాడు నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాను. చూశారు కదా, మాజీ పార్లమెంటు సభ్యులు భారతీయ జనతా పార్టీ తరఫున మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ గారితో ముఖాముఖిని. వారు ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమంలో విరోచితమైన పోరాటం చేశారు, వేలాది మంది విద్యార్థులు నాకు అండగా ఉన్నారు, అలాగే నరేంద్ర మోడీ బలం నాకు ఒక శక్తిగా పనిచేస్తుంది, నేను ఈ మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలే నన్ను గెలిపిస్తాయి, నాకు చేసింది చెప్పుకునే అలవాటు లేదు, కాకపోతే పని చేసుకుంటూ వెళ్ళటం నాకు అలవాటు, కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే భవిష్యత్తులో ఇంకా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మోదీ గారి నాయకత్వంలో తీసుకొస్తానని ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ గారు చెప్పుకొచ్చారు. కెమెరామెన్ అరవింద్ ప్రసాద్, లలిత న్యూస్.